పెయిడ్ మెటర్నిటీ లీవ్ ఏదైతే వాళ్ళు అడుగుతున్నారు రైట్ ఐ అండర్స్టాండ్ దట్ సో మీరు అదేమన్నా వాళ్ళ తరఫు నుంచి మీరు ఏమన్నా గవర్నమెంట్ కి ఒక రిక్వెస్ట్ చేయమన్నా పెట్టారు స్పెషల్ గా దే ఆర్ ఆస్కింగ్ ఫర్ దిస్ అని చెప్పి వారు ఇచ్చిన ఆదేశాలే as per government order yes but what I'm asking is because they're asking you personally now mere yana nim submit cheyana government ke edanna pettara ani submitted okay they have instructed this will be followed as per existing government order and instructions are existing government order they have to get the order government assurance are secretly name pillalu సార్ వెన్ డిడ్ యు లాస్ట్ ఇంటరాక్ట్ విత్ దెమ్ నిన్న కూడా మార్నింగ్ మార్నింగ్ కూడా యు డు పర్మిషన్ ఐ లాస్ట్ టు ఆఫ్ దెమ్ టు కమ్ హియర్ ఫర్ ద మెయిన్ పీపుల్ ఫస్ట్ నాడు అడిషనల్ కమిషనర్ నేబర్ హి స్పోక్ టిల్ 10 పిఎం ఫ్రమ్ 9:40 టు 10 సెకండ్ రివైవ్ నాడు ఎంఎస్ దీన్ అందరం 3 వరకు చేసాడు నిన్న ఎస్టర్డే బికేమ్ అట్ 5 o'clock నుంచి 5 to 8:30 రోజు ఒకటి ఏదో ఒకటి తిరిగి కాల్స్ కరెక్టే సార్ కానీ నిజంగా కూడా పాపం ప్రెగ్నెంట్ అమ్మాయిలు కూడా అట్లా కూర్చొని ఉన్నారు కదా సో సిన్స్ యు హావ్ అ ఫ్యూ కాపీస్ ఆఫ్ అ కాపీ మార్క్ ఇస్ ఫైల్ ఫైల్ ఇస్ దేర్ బట్ ఇట్ జస్ట్ దేర్ ఏకేలి మేము సబ్మిట్ చేసుకుంటాం అంటే ఫైన్ టీమ్ అక్కడ అంటే ఇంకేం ఇది కాలే ఫైనల్ ఆర్డర్స్ ఇష్యూ ఎయిటేజ్ ఆర్డర్స్ వర్ ఇష్యూ 18 అగ్రీడ్ ఆర్డర్స్ వర్ ఇష్యూ ఆన్ 15 సర్ ది వెయిటేజ్ థింగ్ దట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ ది లాస్ట్ అది కంటిన్యూ అది అప్పటిది కదా 2019 లో ఆయన వాళ్ళక్కడ వెళ్ళి మాట్లాడి అట్లీస్ట్ విల్ ట్రై టు సార్ట్ అవుట్ ఇష్యూ రైట్ నౌ సరే అఫీషియల్ డాక్యుమెంట్స్ ఓకే సార్ ఇఫ్ యు నీడ్ ఎనీ ఆఫ్ అవర్ హెల్ప్ ఆర్ వాంట్ అస్ టు బి నీడ్ ఆఫ్ అవర్ హెల్ప్ ఫైన్ యు ఆర్ ది న్యూ ఉంటాయి ఇప్పుడు ఏదున్నా ఇప్పుడు పిఆర్సి ఉన్నది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఇవాళ ఈ వారం అంటే గవర్నమెంట్ చేయాలి ఆంధ్రాలో అంటే ఇక్కడ ప్రాసెస్ ఉంటుంది కదా సర్క్యులేషన్ లో ఇవి కాలేదు పర్మిషన్ తీసుకున్నాక విత్ ఇన్ 1 అవర్ ఐ విల్ బి ప్రొసీడింగ్స్ ఓకే సార్ అంటే వాళ్ళు అడిగింది మిమ్మల్ని అడిగే రిక్వెస్ట్ ఏంటంటే సార్ వాళ్ళ 5 డిమాండ్స్ ఏమో వాళ్ళు పెట్టింది ఒకటి మీరు హైకింగ్ ఆఫ్ ది సాలరీస్ యూ హావ్ గివెన్ ఎక్స్ప్లనేషన్ ఆన్ దాట్ మీరు చేశారని చెప్తున్నారు రెగ్యులరైజేషన్ కి ఒక మాట వాళ్ళ తరఫు నుంచి మీరు ఏమన్నా గవర్నమెంట్ కి ఒక ప్రపోజల్ పెట్టారు మీ తరఫు నుంచి వాళ్ళకి సపోర్టివ్ గా మీరు బికాస్ యు ఆర్ ది అఫీషియల్ ఫర్ దెమ్ సార్ వాళ్ళు డైరెక్ట్ గవర్నమెంట్ తో అయితే వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వరు కదా అదే అంటున్నారు సార్ ఒక రెగ్యులరైజేషన్ కి వాళ్ళు ఏదైతే రిక్వెస్ట్ చేస్తున్నారు ప్లస్ పెయిడ్ మెటర్నిటీ లీవ్ అడుగుతున్నారు వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ మీ సైడ్ నుంచి ఐ హావ్ సబ్మిటెడ్ ఓకే గవర్నమెంట్ హాస్ ఇన్స్ట్రక్టెడ్ మీ టు ఫాలో ది గవర్నమెంట్ ఆర్డర్స్ సో వాట్ ఇన్ ది గవర్నమెంట్ స్కోప్ మోర్ ఆర్ లెస్ మోర్ ఆర్ లెస్ ఏం కాదు స్టేట్ గవర్నమెంట్ ఎక్కడైతే ఎగ్జిస్టింగ్ ఉందో అది పాటించమని ఇన్స్ట్రక్షన్ మీకు అదే సార్ అంటే ఇప్పుడు వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ ఉన్నది స్టేట్ గవర్నమెంట్ లో కనుక్కుంటున్నారు నో ఆర్డర్ హాస్ స్టిల్ See, it's very vague, sir. Correct, sir. ఇప్పుడు వాళ్ళు అడిగేదానికి అంటే ఇంకొకటి యాజ్ ఫార్ అస్ ఐ అండర్స్టాండ్ డెఫినెట్ గా మనకి పెయిడ్ మెటర్నిటీ లీవ్ అయితే ఇట్ ఇస్ అ మస్ట్ కదా సార్ దానికి కూడా ఏదైనా జీవో స్పెషల్ గా గవర్నమెంట్ ఇచ్చిందా దట్ ఈస్ మై క్వశ్చన్ సార్ నేను అందుకనే మిమ్మల్ని ఏం రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే కూడా గవర్నమెంట్ వ్యతిరేకంగా ఏమైనా దాని మీద ఫైట్ చేయడం అనేది ఒక
పొలిటికల్ పార్టీగా మేము So we are waiting for the government to respond on this. Is there any way which we can put some pressure on this and get this issue resolved? సార్ ఆర్డర్ ఉందనే సంగతి గవర్నమెంట్ చెప్పాలి కదా సార్ మనకి ఎక్కడ ఉంటే పాటించడము అనేటువంటిది నేను అదే వేగ్ అన్నాను ఇందాక నేను ఇందాక మిమ్మల్ని వేగ్ అన్న పాయింట్ అదే సార్ పాపం ఎందుకంటే ఆడపిల్లలు అట్లా కూర్చొని అండ్ లైఫ్ సేవింగ్ ఐ బిలాంగ్ ఫ్రమ్ ది సార్ ఇప్పుడు ఇంకొక డిస్టర్బింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఐ బిలీవ్ ది మేనేజ్మెంట్ ఇస్ థ్రెటనింగ్ ఇన్ దట్ దే విల్ టేక్ న్యూ షో పాస్ ఇన్ దిస్ యాజ్ పర్ ద లేబర్ కమిషన్ కంప్లైంట్ చేసి ఆడింగ్ అయ్యారు దే హావ్ గివెన్ యు ఇన్ రిటర్న్ ద 26th రోజు ఇఫ్ దీస్ డిమాండ్స్ ఆర్ నాట్ దిస్ థింగ్ ఇన్ మై గుడ్ నెగోషియేషన్ సార్ వీఆర్ నాట్ డౌటింగ్ అగైన్ ఇట్స్ నాట్ అబౌట్ ది డౌట్ ఆన్ యువర్ దిస్ థింగ్ బట్ వాట్ మై క్వశ్చన్ ఇస్ గవర్నమెంట్ కి మీరు సబ్మిట్ చేసినాక గవర్నమెంట్ నుంచి ఒక రకంగా డిలేడ్ రెస్పాన్స్ హైక్ ఒకటి యూఆర్ టాకింగ్ అబౌట్ సార్ బికాస్ అదర్స్ లో ఉన్నది ఫాలో అంటే అసలు ఉన్నది ఎక్కడ అనేది క్వశ్చన్ కదా That is what we are vague and clarity. Thank you.